జన జాగరణ దిశలో ఎంపీ బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ అరెస్ట్ పోలీసుల తీరుపై పార్లమెంట్ ప్రివిలేజ్ కమిటీ విచారణ చేపట్టింది రాష్ట్ర పోలీస్ అధికారులకు నోటీసులు జారీ చేసిన ప్రివిలేజ్ కమిటీ ఫిబ్రవరి 3న తమ ముందు హాజరు కావాలని ఆదేశించింది శుక్రవారం పార్లమెంట్ కమిటీ ముందు స్టేట్మెంట్ ఇచ్చారు బండి సంజయ్ తనపై కొందరు పోలీస్ అధికారులు దురుసుగా వ్యవహరించారని కమిటీ సభ్యులకు వివరించారు ఈ నెల 2న కరీంనగర్ ఎంపీ ఆఫీసులో చేపట్టిన జనజాగరణ దీక్ష వివాదం కొనసాగుతూనే ఉంది దీనిపై పార్లమెంట్ ప్రివిలేజ్ కమిటీకి ఫిర్యాదు చేయగా బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ నుండి స్టేట్మెంట్ తీసుకున్నారు సభ్యులు ఢిల్లీలోని పార్లమెంట్ హౌస్లో కమిటీ సభ్యులకు పలు అంశాలు వివరించారు జనజాగరణ దీక్ష నేపథ్యంలో కొందరు పోలీస్ అధికారులు తనపై అనుచితంగా వ్యవహరించారని పేపర్ క్లిప్పింగ్లు వీడియోలు నివేదించారు బండి సంజయ్ ఎంపీ బండి సంజయ్ చేసిన ఫిర్యాదుపై స్పందించిన పార్లమెంట్ ప్రివిలేజ్ కమిటీ తెలంగాణ పోలీస్ అధికారులకు నోటీసులు జారీ చేసింది బండి సంజయ్ అరెస్ట్ తీర్పై వివరణ ఇచ్చేందుకు కమిటీ ఎదుట హాజరు కావాలని పలువురు అధికారులను ఆదేశించింది కమిటీ ఫిబ్రవరి 3న తమ ఎదుట విచారణకు హాజరు కావాలని సిఎస్ సోమేష్ కుమార్ హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రవిగుప్తా డిఐజీ మహేందర్ రెడ్డి కరీంనగర్ సిపి సత్యనారాయణ టౌన్ ఏసీపీ తులా శ్రీనివాసరావు జగిత్యాల డీఎస్పీ ప్రకాష్ సిఐ లక్ష్మీబావులను ఆదేశించింది కమిటీ తెలంగాణలోని రెండు జాతీయ పార్టీల అధ్యక్షులు ఎంపీలుగా కొనసాగుతున్నారు టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ వీరిద్దరూ ప్రివిలేజ్ కమిటీకి ఫిర్యాదు చేశారు వీటిపై వచ్చే నెల 3న కమిటీ విచారణలో ఏ నిర్ణయం తీసుకుంటారనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది